స్పృహ. భాగ్యనగరంలో ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ప్రతిష్ఠితమై భక్త జనాభాని కరోనా మసూచి ఇటువంటి వ్యాధుల నుండి నివారణార్థమై కేవలం జగన్మాత 1813వ సంవత్సరంలో సురుటి అక్కయ్య గారు వారి అనుచరులు వారి మిత్రులు ఒక ఈ స్థానంలో నివసించే వాళ్ళందరూ జగన్మాత యొక్క కృప వల్ల ఈ వ్యాధుల నుండి బయట కొడతామనేటువంటి భావనతో అమ్మవారిని మొక్కుకోవడం, అదే విధంగా అమ్మ ఆశీర్వదించడం, ఇంచుమించుగా 1820 అలాగే ఈ సంవత్సరం 2020 ఈ గడ్డు సమస్యల నుండి బయటపడడానికి జగన్మాతయే కారణమని భక్తజనావళికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మూలంగానే 1813వ సంవత్సరంలో అమ్మవారిని ఉజ్జయిని నుంచి మహాకాళీ స్వరూపంగా ఈ ప్రాంతానికి తీసుకురావడం, ప్రతిష్ఠ చేయడం ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చక్కటి దేవాలయ నిర్మాణం జరిగి నిత్యము పూజలు అందుకుంటూ ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ ప్రజలందరూ అమ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి సేవ చేసే వాళ్ళందరూ ఎదురు చూడడం పరికాటి. ఈ 15 రోజులు అమ్మవారు ఘటస్వరూపంలో నగర సంచారం చేసి 15వ రోజైనటువంటి ఆదివారం రోజున తెల్లవారుజామున మహామంగళహారతితో మొదలైనటువంటి జాతర కొన్ని 1000 మంది 1,00,000 మందితో 2 రోజులు కూడా కిటకిటలాడుతూ ఇసక వేస్తే రాలకుండా ఆ జగన్మాత యొక్క దేదీక్యమానమైనటువంటి స్వరూపం అందరికీ అమ్మ దర్శనమిస్తూ, రాని వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తూ, ఇంకా కూడా మీడియా ద్వారా ఈనాటి టెక్నాలజీ పెరిగినందువల్ల అందరూ చూస్తున్నటువంటి దృశ్యమే. అయితే గత కొన్ని నెలలుగా ఎవరూ ఊహించని అనుకోని కలలో కూడా కలవనటువంటి ఒక కరోనా అనేటువంటి మహమ్మారి ఇతర దేశాల నుంచి మన పైకి వచ్చి విజృంభణ చేసి అక్కడ విజృంభణ చేయడమే కాక ఇక్కడ కూడా విజృంభణ అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నగర పెద్దలందరూ అమ్మవారికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి స్థానిక మంత్రివర్యులు, శాఖా మంత్రివర్యులు, ముఖ్యమంత్రులు వీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆలయంలో జరగాల్సినటువంటి విధులన్నీ యథావిధిగా జరగాల్సిందే అని ఒక మంచి ఉద్దేశంతో నిన్న తెల్లవారుజామున పూజలు మొదలైనవి. ఇక్కడి వరకు కూడా అమ్మకి మాత్రం ఏమాత్రం లోటు లేకుండా
కార్యక్రమాలన్నీ చక్కగా జరిగినాయి. ఇంతటి శక్తి కలిగినటువంటి జగన్మాత మహాకాళి మహేశ్వర అనుగ్రహంతో మహాకాళిగా జన్మించినటువంటి ఈ మహాకాళి ఖచ్చితమైనటువంటి భక్తులలో ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే ఈ జగన్మాత ఎటువంటి పరిస్థితుల్లో భాగ్యనగరాన్ని కాపాడుతుందని తెలంగాణని కాపాడుతుందని అదే విధంగా భారతదేశాన్ని నుంచి ఈ యొక్క వ్యాధిని వెళ్ళగొట్టి సస్య శ్యామలమైనటువంటి వేద భూమి అయినటువంటి ఈ భారతావని ఎల్లవేళలా ఈ విధంగా పూజా పునస్కారాలతో విలసిల్లుతుందని మన అందరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అదేవిధంగా మంత్రివర్యుల ఆదేశానుసారం నగరంలో ఇంచుమించుగా గాధ పడనటువంటి కుటుంబం లేదు, అమ్మని చూడలేకపోయామే అనేటువంటి ఒక ఉద్దేశంతో. కానీ వారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే ఈ సంవత్సరానికి ఇంట్లో గోనం చేసుకుని సూర్యుడికి చూగుచ్చి అది ప్రసాదంగా మీరందరూ స్వీకరించండి, అందరూ కూడా పరోక్షంగా ఈనాడు ప్రగులుతున్నటువంటి వ్యాధితో యుద్ధం చేద్దాం, వ్యాధిని తుదిముట్టిద్దాం, అందరం కూడా ఐకమత్యంతో చక్కటి దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వ్యాధి ప్రగలిన తరువాత 14 సంవత్సరాలు మడిగట్టుకొని ఉండడమే. ఈ విధంగా మన పురాతనమైనటువంటి ఆచారాన్ని మనం పాటిస్తున్నాం. ఈ మడిగట్టుకొని ఉండడం వల్ల శుద్ధత ఏర్పడుతుంది, శారీరకంగా మనకి స్వస్థత ఏర్పడుతుంది, నోటికి గుడ్డ కట్టుకోవడం వల్ల మనకి ఏమీ జరగదు, ఎదుటి వాళ్ళకి ఏమీ జరగదు, అందరూ కూడా చక్కగా ఉంటారు. ఒకటి మాటి మాటికి చేతులు కడుక్కోవడం వల్ల ఆ అంటుకుంటున్నటువంటి వ్యాధిని నిర్మూలన చేయడానికి దోహదపడుతుంది. ఇంత చక్కటి ఆలోచన జగన్మాత మనందరికీ తెలియజేయడానికేనేమో ఈ విధమైనటువంటి ఒక క్రియని ఆవిడ అవలంబిస్తోంది. దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా పాత పద్ధతులలో మడి ఆచారము ఇది ఒకళ్ళకి సంబంధించినటువంటి విషయం కాదు, పరస్పరంగా ప్రతి ఒక్కళ్ళకి దైవ చింతన కలిగిన వాళ్ళందరికీ చెక్కేటువంటి ఒక చక్కటి విషయం ఇది. అందరూ శుద్ధంగా ఉండడం, శౌచాన్ని పాటించడం, భక్తి మార్గాన్ని అవలంబించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనకే సౌభాగ్యం కలుగుతుంది. ఆ విధమైనటువంటి సౌభాగ్యంతో కానీ నిత్యము మనము పూజలు చేస్తూ ఉంటే అందరూ ఘనపాటులే అయి ఉండరు, వేదం చదువుకున్న వాళ్ళే అయి ఉండరు. అదేవిధంగా కామరుడికి ఉండేటువంటి భక్తిలో కూడా విపరీతమైనటువంటి వైశిష్ట్యం ఉంది. వాడికి ఒకటే ఒక లక్షణం ఉంటుంది, అది ఏమిటి అంటే ఈ ఎదురుకుండా నేను పెట్టినటువంటి మూర్తిలో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ నూటికి 100 కాళ్ళ భావన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ తత్వానికి కట్టుబడి భగవంతుడు ఎల్లవేళలా ఆ విద్య రానటువంటి వాడిని కూడా
ఆనందంగా కాపాడుతూనే ఉంటాడు. అయితే జగత్తులో విశేషం ఏంటంటే దెగ్గలు తగిలినప్పుడు మనకి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భగవంతుని ప్రార్థించకూడదు. నిత్యము నిత్య కృత్యాలు ఏ విధంగా అయితే మనం ఆచరిస్తున్నామో అదే విధంగా దేవతా సంబంధమైనటువంటి పూజలు చేయడం, దేవుణ్ణి స్మరించడం, దేవుడే కరమావధి అనేటువంటి లక్ష్యంతో ఆ దేవుడి చింతనని మరవకుండా చేస్తుంటే వీటిని అన్నింటి నుంచి కూడా మనం ఎంతో విశేషంగా బయటపడవచ్చు. అందరికీ మంత్రాలు రావాలని లేవు. రామ మంత్రం ఉంది, శివపంచాక్షరిలో ఒక అక్షరము, నారాయణ అష్టాక్షరిలో ఒక మంత్రం, ఒక బీజాక్షరము తీసి రామ మంత్రంగా రూపొందించారు. ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రానికి ఉపదేశం అవసరం లేదు. అదేవిధంగా ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రానికి ఉపదేశం అవసరం లేదు. అదే విధంగా శ్రీ రామచంద్రాయ నమః లేదా హరే రామ హరే రామ హరే కృష్ణ అనేటువంటి ఈ యొక్క మంత్రాలకి ఎవరి ఉపదేశము అవసరం లేదు. అందుకనే పెద్దవాళ్ళు ముందు చూపు ఆలోచించి బిడ్డలకి శివనామాల్ని నారాయణ నామాల్ని రామనామాల్ని కృష్ణనామాల్ని ఎంతో తెలివిగా మన బిడ్డలకి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కనీసం భగవన్నామం మనం ఉచ్చరించలేకపోయినా బిడ్డలను పిలుచుకునేటప్పుడైనా భగవన్నామంతో పిలుచుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క చక్కటి పద్ధతిని అవలంబించి బిడ్డలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంత తెక్కొచ్చేది ఏమిటి అంటే ఈనాడు మనం ఈ కరోనా రాక్షసి యొక్క కోర దంష్ట్రాలకి ఆహుతులై బిడ్డలు కాకలు పెద్దలు ఆత్మీయులు బంధువులు అందరికీ దూరం అవుతున్నారు. నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈ బాధని ఉపశమనం పొందాలి అంటే నా ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ గురువులు ఉన్నారు, గురువులు ఉపదేశం చేసినటువంటి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలని ఎందుకు చేసుకోకూడదు? మందులకి ఈ రోజున మనం ఒక హాస్పిటల్కి వెడితే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ భగవన్నామం అనేటువంటి మందుని కానీ మనం నిరంతరము కానీ ఉచ్చరిస్తూ ఉంటే ఈ లక్ష రూపాయలు మిగిలిపోతుంది. పెట్టుకోలేని వాడికి ఇది ఒక పెద్ద నిధి అవుతుంది. ఈ నిధిని మనం అందరం సంపాదించుకోవాలి. సంపాదించుకొని ఆ కరోనా వ్యాధి నుంచి విశేషమైనటువంటి మంత్రాలు ఈ రోజున మీడియాలో వచ్చేస్తున్నాయి, అందరూ చెప్తున్నారు. గురువులు గురువుపదేశానుసారం కోవాల్సి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ మంత్రం యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే చేసుకుంటూ ఉంటారు. కాకపోతే సాధారణమైనటువంటి నిత్యము అనుష్ఠించేటువంటి మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాలు, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యము ఒక గంట గంటన్నర మొండితనంగా కనీసం 4 నెలలు 5 నెలలుగా మనం గాథ కొడుతున్నాం, ఇహ నుంచైనా గాథ నుంచి ఉపశమనం పొందాలి అంటే భగవన్నామ సంకీర్తనం ఒకటి దీనికి చక్కటి ఉపాయం. ఈ ఉపాయాన్ని మనం తెలుసుకుని
భగవద్నామ సంకీర్తనం చేస్తూ ఈనాటి నుంచి చక్కటి స్వస్థత పొందుదాం, రాకుండా జాగ్రత్త పడతాం. కరోనాని దునుమాడి కరోనాని దూరం కట్టి మనమందరం కూడా ఐకమత్యంతో మనమందరము ఒక అమ్మగిడ్డలము అనేటువంటి భావనతో ఎవరికి తోచినటువంటి క్రియలు వాళ్ళందరూ చేస్తూ చక్కగా మన యొక్క భాగ్యనగరం నడిగొద్దులో వెలిసినటువంటి ఈ జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారి నీడన, అమ్మవారి ఛాయన మనమందరం వచ్చే సంవత్సరము ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో దేదీక్యమానంగా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క జాతరని మనమందరం చేసుకుంటే చేసుకోవాలని, అమ్మ ఆశీర్వదించాలని అందరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి మనమందరం కూడా ఈనాటి నుంచి చక్కగా భగవన్ నామ సంకీర్తనం చేద్దాం. ఈ విధమైనటువంటి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, వీళ్ళందరికీ ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం, ఎంతో ఆనందంగా జరిగేటువంటి ఈ జాతర ఈ సంవత్సరం ఈ విధంగా అయిపోయింది. మేము కని విని ఎరుగనటువంటి ఈ ప్రక్రియ ఇంత చిన్నగా మారిపోయింది అనేటువంటి బాధ. ఈ బాధని మనం మళ్ళీ మళ్ళీ పునరావృతం కానియకుండా ఈనాటి నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా గగవన్నామ సంకీర్తనం, భగవంతుడే కరమావధి, భగవంతుణ్ణి సేవించినంత మాత్రాన మనకి దొరకనటువంటిది లేదు, దొరకకూడనటువంటిది లేదు అనేటువంటి ఉద్దేశంతో నిత్యము కూడా ఇహ మీదుట భగవన్నామ సంకీర్తనం చేద్దాం. ఈ మహాకాళి స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారిని వివిధములైనటువంటి స్తోత్రాలతో మనమందరం కీర్తిద్దాం. కీర్తించడం వల్ల విశేషమైనటువంటి శక్తి మనలో, జాగృతమైనటువంటి శక్తి మన యందు విశేషంగా శరీరంలోంచి బయటికి వచ్చి మన పైన పడి మనని నానా విధములైనటువంటి కష్టాలకి లోను చేస్తున్నటువంటి రాక్షసి కరోనా వ్యాధిని దునమాడుతుందని, ఆ విధంగా దునమాడాలని ఈ మహాకాళి అమ్మవారు మన యందు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపు చేయాలని మనస్వారా అందరినీ వేడుకుంటూ సహకరించి చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్ని చేద్దాం. అందరం కలిసి ఈ జాతరని ఉత్తమోత్తమైనటువంటి జాతరగా రూపొందించుకుందాం. కొద్ది క్షణాల్లో చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ, వేదాలలో చెప్పినటువంటి ఒక ప్రక్రియ, వేదంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే తర్కం చేసి తర్కంలో కానీ ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం మనకి దొరకకపోతే ఆనాటి నుంచి వస్తున్నటువంటి చక్కటి క్రియ ఏమిటి అంటే అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేసి ఒక సువాసినికి అమ్మవారి రూపంగా భావన చేసి ఆవిడని కూర్చోబెట్టి శ్రీచక్రార్చన, నవాభరణార్చన మొదలైనటువంటి క్రియలన్నీ చేసి ఆ స్త్రీ కైకి అమ్మవారిని ఆవాహింప చేయడం జరుగుతుంది.
ఆవహింపచేసినటువంటి జగన్మాత వేదంలో ఉన్నటువంటి మర్మాలని సూక్ష్మాలని రహస్యాలని తెలియజేస్తుంది. ఆ విధమైనటువంటి ఒక చక్కటి ప్రక్రియయే ఈనాడు మనం అవలంబిస్తున్నటువంటి ఈ భవిష్యవాణి రంగం. చదువుకున్న వాళ్ళు అంటే చదువు లేనని వాళ్ళు అని నా ఉద్దేశం కాదు. ఆ రోజు చదువుకున్నటువంటి ఒక విశేషం తెలిసిన వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. మేమంతరం ఇక్కడ గుర్తితే పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి మాకు చేతనైన మనందరం చేతనైనటువంటి ఒక ప్రక్రియ ఏమిటి అంటే ఇక్కడ 8 జాతుల వాళ్ళందరూ కలిసి అమ్మని వారి యొక్క సాగర మంత్రాలతో ఆవహింపచేసి ఆవహింపచేసినటువంటి జగన్మాత మహాకాళి కచ్చి కుండపైన నిలబడమే ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. మామూలుగా మనం పచ్చి కుండని కానీ ముట్టుకుంటే విరిగిపోతుంది. అయితే ఆవాహన జరిగిన తరువాత ఆ అమ్మని అమ్మగా భావించబడేటువంటి జోగిని స్వరూపంలో ఉన్నటువంటి అమ్మని ఆ పచ్చి కుండపైన నిలబెడితే ఆ కుండకి ఏమీ కాదు. ఇంతటి అద్భుతం ఇంకా లోకంలో లేదేమో అనేది నా ఊహ. ఆ విధంగా ఆవహింపచేసినటువంటి జగన్మాత మనం నిత్యము పూజించుకునేటువంటి మహాకాళి అమ్మవారు 365 రోజులు మనని ఆశీర్వదించేటువంటి జగన్మాత ఇహ కొద్ది క్షణాల్లో మనముందర ప్రసన్నమవ్వడం మనం అందరం చూస్తాం. ప్రసన్నమైనటువంటి ఈ జగన్మాత సంవత్సర కాలం మనం చేస్తున్నటువంటి పూజలు జరగబోయేటువంటి సంవత్సర కాలానికి వచ్చేటువంటి మంచి విశేషాలతో ఆశీర్వదించి అమ్మ మనందరినీ తన యొక్క దివ్యమైన ఆశీర్వాదంతో దివ్యమైన వాణితో మనకి ఆ అమ్మ యొక్క వాక్కుని అందచేస్తుంది. కొద్ది క్షణాల్లో అమ్మ వచ్చేయడం జరుగుతోంది. ఇంతకాలం ఈ ప్రాంతమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అమ్మ మాటలు వినడానికి భక్తులందరూ కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అమ్మ కోసరం అమ్మ మాటల కోసరం ఇళ్లలో అందరూ కూర్చుని ఉంటారు. ఆ అమ్మ రానే వస్తోంది. వచ్చినటువంటి అమ్మ కొద్ది క్షణాల్లో చక్కటి వాక్కులతో మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఒకటి, ముందుగా అమ్మవారు రావడంతో తన పరివారాన్ని అంతా కూడా స్మరించి అందరికీ నమస్కారాలు పెట్టి నేను ఫలానా దేవుడి యొక్క కుమార్తెనని ఆవిడ తెలియజేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో మీకు వాక్కులను అందిస్తాను అని తెలియచేస్తూ ఎంతో చక్కగా విద్య తెలియకపోయినా విజ్ఞానవంతులకి కూడా అర్థమయ్యేటువంటి విధానంలో ఆవిడ యొక్క వాక్కులని తెలియచేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఎవరైనా నమ్మాల్సినటువంటి విశేషం ఇది. అంత చక్కటి విశేషం కొద్ది క్షణాల్లో మనం చూడబోతున్నాం. గోవిద్దేని మహాకాళి మాతాకి
రామచందర్ ఏ రామచందర్ ఉండని ఉండని అది వచ్చాక తీసుకుందా. అదిగోండి ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపత లింగా మా బట్లు భైరవుడా సాలహి గంగాల సదరమండ రూపంబు ఏడుగండాల మీద ఏడు లింగాల మీద తలపది నామరాకు జిల్ల రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రేపల్లె చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దునే రేపన్న పూలు గట్లు దొరకని కన్నర్లు సద్ది దొరకని సంపెంగ వేణులు సకల సూత్రాల సామేటి గంగా చిన్నే
పెద్దటి గంగ 12 అస్తాల భారతి గంగ 9 అస్తాల జమకటి గంగ కౌస్ గంగ రడ గంగ రక్త గంగ నానకొండలో ఉండే నునుపుల గంగ తేనెకొండలో ఉండేటి తేలేటి గంగ పాలకొండలో ఉండేటి పాతాళ గంగ సొప్పవేళ్ళలో తెప్పల గంగ గంగ నూలేందే గడియాగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతీ పికల మాడదర జడల జాలాది గంగ జాతర ఘనంగా చెప్పుకొని మేమంతా ఆనందభరితులమైదామని మేమనుకుంటుంటే ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గార్చేసింది. నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము. మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది. ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు, నువ్వు ఎలా దాన్ని అదుపులో పెడతావు, మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావో ఒకసారి నీకు తెలియజేయాలి. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా, మీరు చేసుకున్నదే కదా. కట్టడి చేసేదాన్ని నేనున్నాను కానీ అంతకు మించి మీరు చేసుకుంటున్నారు. మీరు కానీ అమ్మా, నువ్వు అడిగే ప్రశ్న సరిగా లేదు. జగన్మాతకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరికడతావని మా భావన తల్లి. ఇక్కడ 1920లో ఈ సంవత్సరం 2020లో బయట దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి. భక్తులందరూ
తలదిల్లిపోతున్నారు నీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు ఇటువంటి ఈ సమయంలో నీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెలవాల్సిన నాలుగు గంటల నుంచి నీకు పూజలు చేశారు తల్లి జనాన్ని రక్షించు తల్లి అందరినీ కాపాడు తల్లి నీ యొక్క శక్తిని చూపించమ్మా నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా నాకు సంతోషం లేదురా బాలక నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను అమ్మా నీ నీ ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్యున్నాను నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతానేనా మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా నేను మీకు రాబోయే రోజులు సంతోషానియ కానీ మీకు మాత్రం కష్టాలతోటి ఉన్నారు కానీ ఆ కష్టాలన్నీ కడ తీర్పేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రావాలి రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందిరా అమ్మా ఇక్కడి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరి నిన్నటి కొద్ది నుంచి నీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి నేను ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మళ్ళీ వచ్చేసినప్పుడు నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరూ నన్ను కలిసి ఐదు వారాలు సాకలు పోసి నాకు యజ్ఞహోమాలు జరిపించండి కామంతో కోపతాపాలతోటి కాదు నాకు భక్తి భావంతో నన్ను కొలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని తప్పనిసరిగా కాపాడతా అవుతే తల్లి ముఖ్యమంత్రి వర్యులు స్థానిక మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్యశ్యామలంగా కాడి పంటలతో వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దీనికి నీ సహకారం కావాలి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి దీనికి నీ ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు యజ్ఞ హోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది ఈ చక్కటి మాట చెక్కావు తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశావు ఉత్తరోత్తర నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికీ ఒక చక్కటి బలాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి తప్పనిసరియా ఐదు వారాలు నాకు తప్పనిసరి సాక పెట్టండి నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పలహారాలతోటే కాదు గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలా ఈ మహమ్మారి నేను తప్పకుండా తొలగిస్తాను జై మన మంగళాంతి